ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గేరు మార్చారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ రూపుదాల్చినప్పటికీ, దానికి సంబంధించి ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ, దానికి సంబంధించి ఎలాంటి కార్యాచరణతో వెళ్తున్నారో లేదు అనేది ఆయనకి, ఆయన ప్రభుత్వంలోని అధికారులకి, నాయకులకి సమిష్టిగా దానికి సంబంధించిన క్లారిటీ ఉన్నప్పటికీ, లేనప్పటికీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అమలయ్యాయి. కానీ ఇప్పటి నుంచి మాత్రం అలా కాదు, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. ఈ టాపిక్ని మనం మాట్లాడుకునే ముందు ఫస్ట్ టైం మీరు బీజీఆర్ న్యూస్ని చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బీజీఆర్ న్యూస్, అలాగే ఆల్ నోటిఫికేషన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఇప్పటి నుంచి ఓ లెక్క అనుకున్నాం కదా, ఈ లెక్కలో ఏమవుతుందంటే ప్రభుత్వానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా దానికి ప్రజా ఆమోదం కావాలి అనేలాంటి ఒక ఆప్షన్ని తీసుకునే అవకాశం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కనిపించే అవకాశం ఉన్నట్టుగా ఎక్కువ మంది తెలుపుతున్నారు. అసలు మొత్తం ఇప్పుడు ఆయన యూటర్న్ తీసుకోబోతున్నారు. ఈ లెక్కలో ఏం జరుగుతుందంటే ప్రజా ఆమోదం పొందే విధంగా అన్ని పనులు జరుగుతున్నట్టుగా ప్రభుత్వం చూపించబోతుంది. దీంట్లో భాగంగానే ఫస్ట్ జర్నలిస్టులకు కావాల్సిన అక్రిడేషన్లను ప్రభుత్వం కల్పించబోతుంది. అంటే దీనికి సంబంధించి వాళ్లకు భజన కార్యక్రమం చేయాల్సిన బాధ్యతను జర్నలిస్టులకు ఇస్తున్నారు. ఇక్కడి నుంచి జరగబోయే ప్రతి కార్యక్రమం కూడా ప్రజాదరణ వచ్చే విధంగానే ప్రభుత్వం చూసుకోబోతుంది. అంటే కొంతమంది మామూలుగా అంటారు, మీకు కూడా ఈ మాట వినిపించుండొచ్చు, అదే మాట నేను మరోసారి చెప్తాను. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఫస్ట్ 3 సంవత్సరాలు ఆయన, ఆయనకు సంబంధించిన అధికారులు, నాయకులు అందరూ కూడా తింటారు, తర్వాత 2 సంవత్సరాలు పనిచేస్తారు అనేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి కార్యక్రమమే చేస్తున్నారు, చేయబోతున్నారు అనేది కొంతవరకు మనకు కొంతమంది నిపుణులు అందిస్తున్న సమాచారం. దీంట్లో భాగంగానే ఫస్ట్ జర్నలిస్టులకు అక్రిడేషన్లను కేటాయించడం, దానికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేయడం, దీంట్లో చిన్న పత్రికలకు కూడా అక్రిడేషన్లు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో చిన్న పెద్ద ఛానల్ అనే తేడా లేకుండా అందరూ కూడా జగన్ని ప్రచారం చేయడం, జగన్కు సంబంధించిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడం జరుగుతుంది. మీకు గుర్తుందా, పెర్ని నాని అన్నారు జర్నలిస్టులకు చాలా సమస్యలు ఉంటాయని, వారు తెగిపోయిన చెప్పులతోనే నడుస్తూ ఉంటారని, చినిగిపోయిన బన్నీళ్ళు లోపలున్న పైకి మాత్రం అందమైన చొక్కాని కప్పుకొని మంచి చిరునవ్వుతో ప్రజల్లో తిరుగుతూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తారని, అక్కడ పేదరికాన్ని కూడా జర్నలిస్టులు దాచుకుంటున్నారు అని, అలాగే జర్నలిస్టులకు సంబంధించి నెల నెల 15,000 వాళ్ళ అకౌంట్లో వేస్తామని కూడా అప్పట్లో పెర్ని నాని చెప్పడం, అది జర్నలిస్టులందరిలో ఒక ఆశను రేకెత్తించింది. ఆ తర్వాత ఆ ఊసే లేదు. ఆ ఊసు తర్వాత సంగతి జర్నలిస్టులకి ముఖ్యంగా చెప్పుకునే అక్రిడేషన్ కూడా ఇచ్చిన పాపాన పోలేదు ఈ ప్రభుత్వం. కానీ ఇప్పుడు వాటిని కేటాయించడానికి సిద్ధమైంది. ఇప్పటి నుంచి ఓ లెక్క ఇక జర్నలిస్టులకు అక్రిడేషన్ ఇవ్వడం, అలాగే ఇసుక సంబంధించిన దాంట్లో కూడా ప్రజలకు ఇసుకను ఉచితంగా అందించే పాలసీలను కూడా తీసుకురాబోతుంది. అలాగే ముసలివారు ఎవరైతే పెన్షన్ ఇస్తామో 3,000 వరకు అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడో, ప్రస్తుతం 2,250 వరకు మాత్రమే ఇంకా పెంచుకుంటూ వెళ్తామని చెప్తున్నారు. ఇక వాటిని అంటే ఎలక్షన్కి ఇంకా 3 నెలల సమయం ఉంది, లేదంటే 6 నెలల సమయం ఉందని ముందే తెలిసేటప్పుడు, అంటే ఒకవేళ జమిలి ఎలక్షన్స్ కనుక ముందే వస్తే దాంట్లో భాగంగా 3 నెలల ముందే మనం పెన్షన్స్ ఇవ్వాలి అనేది కూడా జగన్మోహన్ రెడ్డి నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఇసుక పాలసీలో చేంజెస్ ఇవన్నీ కూడా చివరి 3 నెలల నుంచి 6 నెలల్లో అన్నీ కూడా ప్రజలకు ఉచితంగా ఇస్తూ ఉండేటట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రణాళికను సిద్ధం చేసుకోబోతున్నారు. ఇక నుంచి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదు, అది ప్రేమపూర్వకంగా అయినా భయం పూర్వకంగా అయినా మాట్లాడే వాయిస్ని లేకుండా చేద్దాం అనేది జగన్ వ్యూహంలా కనిపిస్తోంది. ఇక పిల్లలకు సంబంధించి గోరుముద్ద, అమ్మఒడి, అలాగే ఆటోలకు సంబంధించిన డబ్బులు ఇవన్నీ కూడా యథావిధిగా జరుగుతాయి. అలాగే ఇప్పుడు ఆకలి మంటతో రగిలిపోతున్న నిరుద్యోగులు రోడ్డెక్కారు, వారికి సంబంధించిన సమస్యను కూడా పరిష్కరించడానికి జగన్ సిద్ధంగా ఉంటారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలసీలన్నీ తెలిసినవే, 3 రాజధానులు అంటారు, కానీ ఏ రాజధానిని కూడా ఆయన డెవలప్ చేయరు. కేవలం ఆ గొడవలో కొంత సమయం సాగిపోతుంది. అలా జరిగిపోతున్న తర్వాత ఆయనకి ఎప్పుడైతే ఏ
ప్లేస్ ని డెవలప్ చేయాలనిపిస్తుందో ఆ డెవలప్మెంట్ మాత్రమే ఆయన చేస్తారు. అలాగే ఇప్పుడు జర్నలిస్టులకు సంబంధించి అక్రిడేషన్ ఎవరని అక్రిడేషన్ కోసం పోరాటం జరుగుతున్న నేపథ్యంలో ఆయనకి ఇప్పుడు జర్నలిస్టులు అవసరం ఉంది కాబట్టి అక్రిడేషన్లు కేటాయిస్తున్నారు. అలాగే నిరుద్యోగులు కూడా ఇప్పుడు పరీక్షలు రద్దు చేస్తున్నారని చెప్పారు. ఇంకా ఇంటర్వ్యూలు కూడా ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటని ఉద్యోగులు దానికి సంబంధించిన ఎంక్వైరీస్ చేయడం, ఇంకా ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయని వెతుక్కోవడం, ఇలా వాళ్ళ సమయం చాలా వరకు గడిచిపోయిన తర్వాత మళ్ళీ ఆ వాటన్నింటినీ కూడా వెనక్కి తీసుకొని లేదు మీకు యథావిధిగానే పరీక్షలు పెడతామని చెప్పి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం, వాటిలో ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్న ఉద్యోగాలు ఉన్నాయో వాటికి రెట్టింపు ఉద్యోగాలను కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా దీంట్లో మనకు తెలుస్తోంది. ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇక దీనికి సంబంధించి ఇప్పటిదాకా ఎవరెవరైతే ఆగ్రహావేశాలతో ఉన్నారో వారందరినీ కూడా సంతృప్తిపరచడం, అలాగే అమరావతికి సంబంధించి ఆగ్రహావేశాలతో ఉన్న వారితోటి వాళ్ళని కూడా శాంతింపజేసే ప్రయత్నం అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. వారిని శాంతింపజేయడం కోసం అమరావతికి సంబంధించిన కొంతమంది రాజధాని రైతులుగా భావించేవారని, లేదంటే కొంతమంది మనుషులను రాజధాని రైతులుగా చెప్పుకుంటూ వారిని కొడాల నాని కానీ రామకృష్ణ కానీ ఎమ్మెల్యే ఆర్కే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు లేదంటే మరో ఎమ్మెల్యే వారిని ఆ రైతులను తీసుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకువెళ్ళడం, వారితో సంప్రదింపులు సమీక్షలు నిర్వహించిన అనంతరం వీరు రైతులు వీరికి సంబంధించి అమరావతిని ఇక్కడ నుంచి తీసివేయడం లేదంటే అమరావతిని రాజధానిగా ప్రకటించడం రెండూ కూడా కుదరవు. కానీ అమరావతి ప్రాంతాన్ని డెవలప్ చేయమని రైతులు అడిగారు. దానికి సంబంధించి వారు కొన్ని కంపెనీస్ అడగడం, కొన్ని సంస్థలను ఇక్కడ పెట్టాలని అడగడం, అలాగే అమరావతి రైతులకు సంబంధించి కొన్ని ఎవరైతే ల్యాండ్స్ కోల్పోయి ఉన్నారో వారికి కొన్ని స్పెషల్ అలవెన్సెస్, కొన్ని స్పెషల్ అలాట్మెంట్స్ కావాలని అడిగారు. వారికి కూడా వారు చెప్పిన వాటికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అనేది వాళ్ళైతే చెప్పదలుచుకున్నారు. దీని ద్వారా అమరావతి రైతులు కూడా శాంతించారు అని చెప్పే ప్రయత్నం అయితే చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. దీంట్లో భాగంగా ఇప్పటి నుంచి ఒక లెక్క జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఎవరు కూడా ఆర్గ్యుమెంట్ చేయడం కానీ ఆయన చెప్పిన వాడికి క్లాప్స్ కొట్టడం తప్ప పెదవి విరచడం కానీ లేకుండా చేసే ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి దీంట్లో భాగంగా ఆగ్రహావేశాలతో ఉన్న అమరావతి రైతులు కానీ నిరుద్యోగులు కానీ ఇంకా మిగతా ఈ పెన్షన్దారులు కూడా ప్రస్తుతం అవ్వ తాత అందరూ కూడా నా వైపే ఉన్నారని జగన్ భావిస్తున్నారు. మరి ఆ అవ్వ తాత వాళ్ళకి సంబంధించి 3000 అయితే రాలేదని అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళని కూడా సంతృప్తిపరిచే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారు ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. ఇది ఇవాళ అప్డేట్. మీరు చూస్తుంది బీజిఆర్ న్యూస్. నేను గంగాధర్, షైనింగ్ ఆఫ్.